హలో అండి, ఎలా ఉన్నారు? మీరు బాగానే ఉన్నారని నేను అనుకుంటున్నాను. మీరు కూడా మీ గిట్హబ్ హోమ్ పేజ్ని ఇలా అందంగా మార్చుకోవాలనుకుంటే ఈ వీడియో కంప్లీట్గా చూడండి. మీరు ఇప్పుడు మీ గిట్హబ్ హోమ్ పేజ్ని ఓపెన్ చేస్తే మీకు ఇక్కడ ఇలా అందంగా వ్యూ అని కానీ ఇలా లింక్స్ కానీ ఇవేమి మీకు కనబడవు. ఇవి గిట్హబ్ డిఫాల్ట్గా మీకు ఇవ్వదు. దీన్ని మనం తయారు చేసుకోవాలి. ఎలా తయారు చేసుకోవాలి, దానికి కోడ్ ఏంటి, ప్రాసెస్ ఏంటి అనేది ఈ వీడియో. ఇంకెందుకు ఆలస్యం, ఎలా తయారు చేయాలో చూద్దాం. ఫస్ట్ మీకు ఇలా రావడానికి మనం readme.md అనే ఫైల్ని క్రియేట్ చేస్తాం. ఇది ఎలా క్రియేట్ చేయాలి అంటే రిపాజిటరీస్కి వెళ్ళి ఒక కొత్త రిపాజిటరీని క్రియేట్ చేయాలి. న్యూ మీద నొక్కండి. అప్పుడు ఈ ఇలాంటి పేజ్ మీకు ఒకటి కనబడుతుంది. ఈ రిపాజిటరీ నేము ఇక్కడ ఓనర్ నేమ్ ఏదైతే ఉందో అది ఎగ్జాక్ట్గా టైప్ చేయండి. ఇప్పుడు ఇక్కడ ఓనర్ నేమ్ వచ్చేసి మౌనేష్ వెంకుల్ అని ఉంది. నేను అది ఎగ్జాక్ట్గా టైప్ చేస్తాను. ఇది ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయి ఉన్న రిపాజిటరీ. ఎందుకనంటే ఈ వీడియో చేయకముందే నేను ఇది రిపాజిటరీ క్రియేట్ చేశాను. ఆ readme.mdf ఫైల్ అలా వచ్చింది. మీరు ఇలా మీ ఓనర్ నేమ్ ఇక్కడ టైప్ చేయగానే మీకు ఇక్కడ యూ ఫౌండ్ ఏ సీక్రెట్, మీ పేరు, ఇప్పుడు మీరు టైప్ చేసిన పేరు, ఈ రెండు వచ్చి ఈజ్ ఏ స్పెషల్ రిపాజిటరీ అని ఇలా వస్తుంది. సో ఇది ఒక గిట్హబ్ సీక్రెట్ అనమాట. మీరు ఈ సీక్రెట్ని ఇప్పుడు అన్లాక్ చేశారు. దీని తర్వాత మీరు ఇక్కడ పబ్లిక్ అని లేకపోతే పబ్లిక్ అని పెట్టి యాడ్ అ రీడ్మీ ఫైల్ అనేది టిక్ చేయాలి. ఇది చాలా ఇంపార్టెంట్. ఈ నేమ్, ఈ ఓనర్ నేమ్ సేమ్ ఉండాలి. ఇక్కడ మీరు రీడ్మీ ఫైల్ని టిక్ చేయాలి. తర్వాత క్రియేట్ రిపాజిటరీ మీద నొక్కండి. నేను ఆల్రెడీ క్రియేట్ చేసేసాను కాబట్టి నాకు ఇక్కడ ఆప్షన్ చూపించట్లేదు, కానీ మీకు డెఫినెట్గా ఇక్కడ చూపిస్తుంది. మీరు క్రియేట్ రిపాజిటరీ మీద ప్రెస్ చేయండి. ఇప్పుడు మీకు ఇక్కడ నాకు ఎలా క్రియేట్ అయిందో నా గిట్హబ్ నేమ్తో మీకు కూడా అలా క్రియేట్ అవుతుంది. ఇప్పుడు ఆ రిపాజిటరీ ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే మీకు ఇక్కడ readme.md ఫైల్ ఒకటి క్రియేట్ అవుతుంది. ఆ readme.md ఫైల్ ఓపెన్ చేయండి. మీకు ఇలా రాదు, మీకు జస్ట్ హాయ్ అని వస్తుంది అంతే. ఇక్కడ readme.md క్రియేట్ అయిపోయిన తర్వాత మీరు దాన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక మీకు ఇక్కడ హలో అని కానీ ఇలాగైతే రాదు. మీకు జస్ట్ ఐఎమ్ కరెంట్లీ వర్కింగ్ ఇలాగ ఐకాన్స్ వస్తాయి, చిన్న చిన్న బుల్లి ఐకాన్స్, హాయ్ అని వస్తుంది. ఇక్కడ ఇవేమీ రావు. ఇవి మీరు ఎడిట్ చేసుకోవాలి. ఎడిట్ చేసుకోవాలంటే మీరు ఇక్కడ ఈ ఎడిట్ బటన్ ఉంటుంది, ఈ ఎడిట్ బటన్ని నొక్కండి. నొక్కిన తర్వాత ఈ కోడ్ అనేది మనం టైప్ చేయాలి. కానీ ఈ కోడ్ నేను మీకు ఇచ్చేస్తున్నాను. ఈ డిస్క్రిప్షన్లోని ఈ మొత్తం కోడ్ నేను మీకోసం పెడతాను. మీరు ఆ కోడ్ మొత్తాన్ని కాపీ చేసి మీ readme.md ఫైల్లోని పేస్ట్ చేయండి. పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ నా పేరు ఎక్కడెక్కడైతే ఉందో, అంటే నా పేరు మౌనేష్ వెంకుల్ వమ్మి అని ఎక్కడెక్కడైతే నేను పెట్టానో ఆ నా పేరు తీసేసి మీరు మీ పేరు పెట్టుకోండి. నేను చాలా దగ్గర నా పేరు పెట్టాను, అవన్నీ మీరు మార్చేయండి. ఇక్కడొకటి, ఇక్కడొకటి, ఇలా అక్కడక్కడ పెట్టాను. నెక్స్ట్ ఇవి కొన్ని నా లింక్స్ కూడా ఇచ్చాను. ఇది నా వెబ్సైట్ తాలూకా లింక్. మీరు మీ వెబ్సైట్, ఒకవేళ మీకు వెబ్సైట్ అంటూ ఏమైనా ఉంటే మీ ఓన్ వెబ్సైట్ తాలూకా లింక్ ఇక్కడ ఇవ్వండి. అలాగే నా లింక్డ్ఇన్ ప్రొఫైల్ లింక్ ఇచ్చాను, గిట్హబ్ ప్రొఫైల్ లింక్ ఇచ్చాను, నా యూట్యూబ్ ఛానల్ లింక్ ఇచ్చాను. మీరు మీకు సంబంధించిన లింక్స్ అక్కడ ప్రొవైడ్ చేయండి. అలా మీరు ఒక్కొక్కటి చూసుకుంటూ ఏ లింక్స్ అయితే మార్చుకోవాలో ఆ లింక్స్ మార్చుకోండి. ఇవన్నీ మీకు అర్థమవుతాయి. ఈ 21 to line number 28 మీకు అర్థమైపోతుంది ఏమేమి మార్చాలనేది. ఇక్కడ నా లింక్డ్ఇన్ ప్రొఫైల్ లింక్ ఇచ్చాను, ఇక్కడ యూట్యూబ్ లింక్ ఇచ్చాను, అక్కడ మీరు మార్చుకోవాలి. line number 23లో కూడా ఇచ్చాను. అండ్ line number 21లో మీరు ప్రజెంట్ ఎక్కడైనా వర్క్ చేస్తే ఆ వర్క్ చేస్తున్న కంపెనీ తాలూకా నేము, ఆ కంపెనీ తాలూకా వెబ్సైట్. అండ్ నెక్స్ట్ 30, 31, 32 కూడా నా లింక్డ్ఇన్, గిట్హబ్, నా ఓన్ పర్సనల్ వెబ్సైట్వి ఇచ్చాను. ఇవి లాంగ్వేజెస్ అండ్ టూల్స్ ఏంటి అంటే నేను ప్రస్తుతం జావాస్క్రిప్ట్ నోట్ చేసి మీద వర్క్ చేస్తాను కాబట్టి నేను ఆ టూల్స్ అని పెట్టాను. మీరు ఒకవేళ జావాస్క్రిప్ట్ నోట్ చేస్తే కనుక వాడితే మీరు ఇవి ఇలాగే ఉంచేయండి, లేదు అనుకుంటే దీన్ని కంప్లీట్గా ఎరేజ్ చేసేయండి, అంటే మొత్తం తీసేయండి. ఇవి జస్ట్ పిక్చర్స్ మాత్రమే. మీరు కూడా ఏమైనా పిక్చర్స్ ఉంటే ఆ పిక్చర్స్ని మీరు ఇక్కడ పెట్టుకోవచ్చు. ఇవేం చేయకండి, ఇవి అలా వదిలేయండి.
సో ఈ కోడ్ ద్వారా మీరు మీ వెబ్సైట్ని చాలా అందంగా మార్చుకోగలరు. ఇప్పుడు మీకు ఎలా వస్తుందో నా ప్రొఫైల్ చూపిస్తాను. ఇక్కడ ఇది ఎలా వచ్చిందో మీకు కూడా ఎంతే నీట్గా చాలా బ్యూటిఫుల్గా వస్తుంది. ఎవరైనా కంపెనీ రిక్రూటర్స్ కానీ మీ గిట్హబ్ ఓపెన్ చేసి చూడగానే వాళ్ళు చాలా దాన్ని ఏమంటారు అస్పైరింగ్గా ఫీల్ అవుతారు మీ వైపు, ఈ ఎంప్లాయ్ చాలా బాగా వర్క్ చేస్తున్నాడు అనేసి. సో ఇది మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. మీరు కూడా ఇది ఎడిట్ చేసేసి ఒకవేళ దీంట్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ బాక్స్లో అడగండి, నేను వెంటనే రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఒకవేళ మీకు ఇది వీడియో ఏమైనా యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఏమైనా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం నోటిఫికేషన్ బెల్ని నొక్కండి. ఇలాంటి వీడియోస్ నేను పెడుతూనే ఉంటాను, మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ అండి.